హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూసారుగా ఇవాళ వీడియో, ఇది వచ్చేసి మనకి ఆక్సిడైజ్డ్లోనే చాలా యూనిక్గా ఉండే డిజైన్స్ అన్నీ మీతో షేర్ చేయబోతున్నాను. దట్ టు వీటికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇవన్నీ కూడా హ్యాండ్మేడే. మనం ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్న సెట్ వచ్చేసి జస్ట్ 250 రూపీస్ పడుతుంది విత్ ఇయర్ రింగ్స్. ఇక్కడ వచ్చేసి నేను ఇయర్రింగ్స్ అన్నవి వీటితో పాటు షేర్ చేయలేదు. మనం ఒకవేళ కావాలి అనుకుని దాని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ ఏదైతే స్క్రీన్ పైన కనిపిస్తుందో ఆ నెంబర్కి మీరు సెండ్ చేసినట్టయితే వాళ్ళు ఆర్డర్ తీసుకొని ఇయర్ రింగ్స్ కూడా చేసి మనకి మన అడ్రస్కి సెండ్ చేయడం జరుగుతుంది. అండ్ వీళ్ళకి ఇండియా మొత్తంలో కొరియర్ సర్వీస్ అన్నది అవైలబుల్ ఉంది. వీళ్ళు చూస్ చేసుకునే కొరియర్ సర్వీస్ ఏది అంటే ఒకటి DTDC ఉంది, ఇంకొకటి వచ్చేసి ఇండియన్ పోస్ట్ అన్నమాట. ఈ రెండు కూడా రిలయబుల్ కొరియర్ సర్వీసెసే. ఇప్పుడు మనం స్క్రీన్ పైన చూస్తున్న సెట్ ఏదైతే ఉందో అదంతా మల్టీ కలర్ బీడ్స్తో డిజైన్ చేసిన సెట్. అండ్ ఇవన్నీ హ్యాండ్మేడ్ అని చెప్పాను కాబట్టి వాళ్ళకి కొంచెం టైం అన్నది పడుతుందన్నమాట. మనం ఆర్డర్ చేసిన తర్వాత కొంచెం టైం తీసుకొని వాళ్ళు మేకింగ్ చేసి మనకి పంపించడం జరుగుతుంది. అండ్ ప్రైసెస్ వైజ్ చూసుకున్నట్టయితే నాకైతే చాలా బాగా నచ్చాయి. కొంచెం యూనిక్గా ట్రెండీగా ఉండాలి అనుకునే వాళ్ళకి ఇలాంటి జ్యువెలరీ అన్నది చాలా బాగా నచ్చుతుంది. అండ్ వీటిలో యూజ్ చేసే బీడ్స్ ఏవైతే ఉన్నాయో మెటల్ బీడ్స్, మనకి ఇప్పుడు మనం స్క్రీన్ పైన చూస్తున్నది వచ్చేసి సిల్వర్ యాంటిక్ పాలిష్తో ఉందన్నమాట. ఇలాంటి బీడ్స్ ఎప్పటికీ అసలు కలర్ ఫేడ్ అవ్వడం అన్నది ఉండదన్నమాట. సో మనకి లైఫ్ టైం గ్యారంటీతో ఉన్నాయనే చెప్పుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసి మనకు జస్ట్ 240 రూపీస్ పడుతుంది. ఇప్పుడు నేను యాడ్ చేస్తున్న ప్రైస్ ఏదైతే ఉందో దాంట్లో కొరియర్ ఛార్జెస్ అన్నవి ఇంక్లూడ్ చేయలేరన్నమాట. అండ్ ఇయర్ రింగ్స్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయలేదు. సో ఇయర్ రింగ్స్తో పాటే మనకి ప్రైస్ అన్నది ఉంటుంది. అండ్ కొరియర్ ఛార్జెస్ ఒకటి మనకి డిస్టెన్స్ని బట్టి వాళ్ళు ఛార్జ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మనకి మెటల్ పీసెస్ అండ్ ప్లాస్టిక్ బీడ్స్తో పాటు కొన్ని క్లాత్ బీడ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం స్క్రీన్ పైన చూస్తున్నది అలాంటిదే అన్నమాట. సో ఆక్సిడైజ్లో మనకి చాలా రేంజెస్ ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్ అండ్ యునిక్గా ఉంటాయి డిజైన్స్ కూడా. మనకి ఒకసారి చూసిన డిజైన్ మళ్ళీ ఒకసారి కనిపించకుండా ఉంటుందన్నమాట. సో అలా మన దగ్గరే ఉండాలి, ఇంకెవరి దగ్గర ఇలాంటి జ్యువెలరీ ఉండొద్దు అనుకునే వాళ్ళు ఇలాంటి వాటిని ప్రిఫర్ చేస్తే కనుక చాలా డిఫరెంట్గా కనిపిస్తారనమాట, వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి మెరూన్ కలర్లో ఉంది. మెరూన్ కలర్లో టూ కైండ్స్ ఆఫ్ బీడ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మళ్ళీ వైట్ కలర్ బీడ్ అండ్ సైడ్ బ్రోచెస్ ఏమో మనకి యాంటిక్ పీసెస్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి, బట్ పిక్లో అంత క్లియర్గా తెలియట్లేదు. టూ సెట్స్ ఉన్నాయన్నమాట, ఒకటి వచ్చేసి మనకి యెల్లో ఉంది, ఇంకొకటి వచ్చేసి మెరూన్ ఉంది. ఈ రెండింటి ప్రైసెస్ కూడా నేను స్క్రీన్ పైన యాడ్ చేశాను. 280 ఒకటి ఉంది, 300 ఒకటి ఉంది. ఇక్కడ ఇయర్ రింగ్స్తో పాటు ఉన్న సెట్స్ అన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చే సెట్స్ అన్నీ కూడా మనకి అన్నీ కూడా 400 లోపే, 280, 340, 360 అలా ఉంది. సో మీకు ఏది కావాలంటే దాన్ని స్క్రీన్ షాట్ చేసి స్క్రీన్ పైన కనిపించే వాట్సాప్ నెంబర్కి మీరు సెండ్ చేస్తే కనుక మీకు వాళ్ళు ఎగ్జాక్ట్లీ ప్రైస్ అండ్ మీరు చెప్పే అడ్రస్ని బట్టి కొరియర్ ఛార్జెస్ ఎంత అవుతాయి అన్నది కూడా చెప్తారనమాట. నాకైతే ఈ ప్రైసెస్ పెద్దగా ఎక్కువగా ఏమనిపించట్లేదు కాబట్టి ఒకవేళ మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తున్నాము 3 కైండ్స్ ఆఫ్ జ్యువెలరీ అన్నది ఉందన్నమాట. అంటే వీటి ప్రైస్ వచ్చేసి మనకి 270 నుంచి 340 వరకు, 340 హైయెస్ట్ అనుకోండి, 270 వచ్చేసి ఇంకా రెండింట్లో అంతే ఆ మధ్యలోనే ఉంది వాటి యొక్క రేట్ అన్నది. ఇది వచ్చేసి మనం ఇందాక చూసాము ఆల్రెడీ, దాని ఇయర్ రింగ్స్ ఇలా ఉంటాయన్నమాట. ఒక సెట్ ఇందాక చూసాము. ఎప్పుడు గోల్డ్ లేదంటే నార్మల్గా దొరికే మనకి 1 గ్రామ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ జ్యువెలరీ ఇదే ఏం వేసుకుంటాము, కొంచెం స్టైలిష్గా ట్రెండీగా ఉండాలి అనుకునే వాళ్ళకి ఇలాంటి జ్యువెలరీ అన్నది చాలా సూటబుల్ అన్నమాట. అయినా రెగ్యులర్గా ఒకేలాంటివి వేసుకోవడం అంటే బోర్ అనిపిస్తుంది కాబట్టి కొంచెం అప్పుడప్పుడు ఇలాంటివి ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ఇలాంటి జ్యువెలరీ అయితే మనకి వెస్ట్రన్ వేర్ పైన అయినా ట్రెడిషనల్ వేర్ పైన అయినా దేనిపైన అయినా మనకి చాలా బాగుంటాయి. అంటే కొన్నిసార్లు శారీస్ పైన వేసుకుంటే కూడా చాలా బాగుంటాయి. అలా కాకుండా జీన్స్ కుర్తీస్ వేసుకున్నప్పుడు కానివ్వండి, ఇంకా వెస్ట్రన్ వేర్ ఏదైనా వేసుకున్నప్పుడు ఇలాంటి జ్యువెలరీ అన్నది చాలా బాగా సూటబుల్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి అమ్మవారి పెండెంట్తో ఉంది. ఇది అమ్మవారి ఫేస్ అన్నది ఉందన్నమాట, దుర్గామాత ఫేస్. అండ్ దీంతో పాటు మనకి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇవి కూడా ఇందులో కూడా ఒక దాంట్లో మనకి అమ్మవారి ఫేస్ దుర్గామాత ఫేస్తో ఉంది. ఇంకా మిగతా వచ్చేసి మనకి 2 ఫేసెస్ అలా ఉన్నాయన్నమాట, అంటే రాధాకృష్ణ ఫేస్తో ఒకటి ఉంది, ఇంకొకటి వచ్చేసి మనకి నేచర్ని ఐడెంటిఫై చేసేటట్టుగా ట్రీ ఐడల్తో అంటే ట్రీ డిజైన్తో ఉన్న పెండెంట్ ఉందన్నమాట.
నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇవి థ్రెష్హోల్డ్ అండ్ అమ్మవారు ఇలాంటి డిజైన్తోనే ఉన్నాయి. మనకి రెడ్ కలర్లో ఉన్నాయి ఇవి. వీటికన్నింటికి కూడా ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. చాలా డిఫరెంట్గా యూనీక్గా ఉండాలి అని ఇలా డిజైన్ చేశారనమాట. ఒకవేళ ఇలాంటి టేస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ జ్యువెలరీని కొనుక్కోవచ్చు. సో ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తుంది అయితే చాలా బాగుంది. ఒకటి వచ్చేసి మనకి విసనకర టైప్లో ఉంది, ఇంకొకటి వచ్చేసి ఇందాకే చూసాం కదా మనం ట్రీ మోడల్లో ఉంది. సో అలా ఉందన్నమాట ఇది. ఇలాంటివన్నీ అంటే లైట్ కలర్ శారీస్ కానీ లైట్ కలర్ డ్రెస్సెస్ వేసుకొని వేసుకుంటే చాలా బాగుంటాయి వాటికి మ్యాచింగ్లో. ఇక్కడ వచ్చేసి మనకి 3 సెట్స్ కనిపిస్తున్నాయి. ఇవి కూడా చాలా డిఫరెంట్గానే ఉన్నాయి. ప్రతిదీ కూడా పెండెంట్స్ అనేవి కొంచెం హెవీగా ఉన్నాయి. అండ్ ఒకవేళ మీరు కావాలి అనుకుంటే కొంచెం టైం తీసుకుంటారు వాళ్ళు, డెఫినెట్గా కొంచెం టైం, ఎందుకంటే ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్, మెషిన్ మేడ్ ఏమి ఉండవు. అండ్ ఒకదానికొకటి అసలు సంబంధం ఉండదు, అంటే డిఫరెంట్గా డిజైన్ చేస్తారు కాబట్టి దే నీడ్ టైం అన్నమాట. సో ఆ టైం తీసుకొని డెఫినెట్గా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్న దానిలో నాకు రెడ్ కలర్ అయితే బాగా నచ్చింది. దాని పెండెంట్ చాలా యూనిక్గా ఉంది. లోపల మనకి గణపతి పిక్ కనిపిస్తుంది. చుట్టూ వచ్చేసి సైడ్ సన్న బీడ్స్ కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ 5 సెట్స్ ఉన్నాయి. అందులో ఒకటి పికాక్ పెండెంట్తో ఉంది, అది బాగా అంటే చాలా ఎక్కువగా హైలైట్ అయిపోయిందనమాట. దానికి సైడ్కి కూడా మనకి డిఫరెంట్గా బీడ్స్ కాకుండా కొంచెం పొడు పొడుగా ఇచ్చారనమాట. మనకి కంటే మోడల్ అంటారు కదా, ఆ మోడల్లో ఈ సైడ్స్కి అవి ఇచ్చారు. నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇది ఇంకా డిఫరెంట్గా ఉంది. దీంట్లో కూడా మనకి కాళీమాత ఐడల్తోనే డిజైన్ చేశారు. సో ఈ 4 వీటికి మళ్ళీ ఇయర్ రింగ్స్ కూడా డిజైన్ చేస్తారనమాట. ఇది కంప్లీట్గా జూట్ అండ్ థ్రెడ్తో ఉంది. ఒకవేళ మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. దాంతోపాటు మీలో ఎవరైనా నా ఛానల్కి కొత్తగా వచ్చింటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ మరో బ్యూటిఫుల్ వీడియోలో మీ ముందుంటాను. అప్పటి వరకు బై బై, టేక్ కేర్.